గడప గడపకు మన ప్రభుత్వం మొదలయ్యాక ఇది మూడవదేమో ఇది జరుగుతున్నది. గతంలో జరిగింది ఫ్రీక్వెన్సీ ఏదైతే టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత ఒకసారి జరిగి రివ్యూ చేయాలి. ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమమే ఒక పెద్ద అంటే నేరుగా మా శాసనసభ్యులకు కానీ లేదా సమన్వయకర్తలు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి ఇంటిని టచ్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. ఈ అవుట్రీచ్ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయ్యాయి ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా రాని ఉంటే వాళ్ళు మళ్ళీ శాచురేషన్ బేసిస్ మీద ఇస్తున్నాం కాబట్టి వాడుకోవడానికి, అలాగే ఈ మూడేళ్లలో జరిగిన చేంజ్ కుటుంబంలో కానీ అబ్జర్వ్ చేయడానికి, సహజంగానే రాజకీయంగా కూడా జగనన్న ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా ఈ ఎమ్మెల్యే కానీ వీళ్ళు వెళ్ళడానికి ఉపయోగపడే కార్యక్రమము ఇది. ఎవరికి వాళ్లకు పనికొచ్చే కార్యక్రమం ఇది. అక్కడ మా శాసనసభ్యులకు పనికొచ్చేది, పార్టీకి పనికొచ్చేది, అల్టిమేట్గా రేపు ప్రభుత్వానికి పనికొచ్చేది. రెండోది అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి రీచ్ కాకపోతే పబ్లిక్ అసలు పర్పసే సర్వ్ కాదు. ఆ మెకానిజంలో పెద్ద పార్టీ అయిన ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులుగా వాళ్ళ రోల్ ఖచ్చితంగా ఉంటుంది డెమోక్రసీలో, కాబట్టి బాధ్యత కూడా ఉంది. దీంట్లో ఇన్ని ఉన్నాయి కాబట్టి సహజంగానే రివ్యూ చేసేటప్పుడు సీరియస్గానే అవుతుంది. బట్ దాంట్లో ఇది ఏదో స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్తో స్కూల్ స్టూడెంట్స్తో దీనికి ఉన్నట్టు ఎందుకు ఉంటుంది? అందరూ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా అదే చెప్తుంటారు. అందరూ ఇక్కడ ఎవరు నేనేదో ఇదని కాదు, నేను కోఆర్డినేటర్ లాంటివి, మీ అందరం ఈక్వల్, అందరం ఈక్వల్ అయినప్పుడు మనం బాధ్యతల గురించి షేర్ చేసుకుంటున్నప్పుడు ఇదిగో ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక దీన్ని తీసుకున్నాక ఆ చేసేదేదో సిన్సియర్గా ఇది చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది, చేయనందువల్ల మీకు నష్టం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీన్ని ఇంకో రకంగా ఏం ఎట్లా చూడాలని ప్రయత్నం చేసినా అది దురుద్దేశంతో చూసినా వచ్చింది. ఎవరన్నా మీడియా కానీ ఇంకో పక్షాలను ఏదైనా దాని నుంచి ఏదో ట్రయింగ్ టు రీడ్ మోర్ దాన్ వాట్ ఈస్ దేర్ బిట్వీన్ ది లైన్స్, అది కూడా తప్పుడు ఉద్దేశం అన్నా ఏంటది తెలియనితనం అన్న అవుతుంది. ఇందులో ఎలాంటిది లేదు. పార్టీ ఇంటర్నల్గా 175 స్థానాలు గెలుచుకోవడానికి తగిన ఇది వేయడం కోసం వేరే స్ట్రాటజీ ఏం లేదు. పబ్లిక్ లేకపోవడం, వాళ్ళ మమేకం కావడం, ప్రతి ఇంటిని టచ్ చేయడం, ఆ టచ్ చేయడం అనుకున్నట్టు కాకపోతే ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, వీళ్ళు చేయట్లేదని రివ్యూలు వచ్చింది, ప్రస్తావించారు తప్ప అంతకుమించి ఏమీ లేదు. దాంట్లో ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో గడప గడప పర్ఫార్మెన్స్ అనేది ప్రధాన క్రైటీరియా అవుతుందా? గడప గడప పర్ఫార్మెన్స్ అనడం కంటే గడప గడప ఎందుకో నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ పొడవుగా ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా మీరు వింటే గడప గడపకు ఏ పర్పస్ కోసం అయితే పెట్టారో ఇది పూర్తయితే రేటింగ్ ఆటోమేటిక్ పెరుగుతుంది. మీరు ఒక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎట్లయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ చూసుకుంటూ ఇంకోటి చూసుకుంటూ పోయేటప్పుడు అది ఫ్యాక్టర్ అవుతుందా అంటే మీరు లెక్కలేక వేసుకోకపోయినా ఫైనల్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది దాని ఇంపాక్ట్. ఈరోజు అన్నిళ్ళు కన్నా మీరే శాసనసభ్యులు అయ్యి మీరే కన్నా అన్నిళ్ళు టచ్ చేస్తే వచ్చే రిసెప్షన్ కానీ అది ఖచ్చితంగా పనిచేస్తుంది, మీరు పాస్ అయిపోతారు. దానికి ప్రత్యేకంగా దాన్ని విడమర్చి ఇక్కడ క్రైటీరియా నిజంగా ఆ పర్ఫార్మెన్స్ కన్నా దాంట్లో ఉంటే సర్వేలో రేపు రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ సర్వేలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా క్యాండిడేట్గా ఉంటారు, ఆటోమేటిక్గా మంచి మెజారిటీతో గెలుస్తారు. కాబట్టి దానికి ఈ రకంగా ఇది ఇక్కడ కొలబద్ద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నట్టు చూడనక్కర్లా. అక్కడ బాగా చేయడం అంటే ద ట్రాన్స్లేట్స్ ఇంటూ గుడ్ దీని కిందికి వస్తుంది సర్వేలో అనేది లెక్క. సరే ఇంకా అవన్నీ ఏంటంటే సైంటిఫిక్ మెథడ్ అంటున్నారు, దాన్ని అందరూ ఫాలో అవుతున్నారు, ఎవరి పార్టీ ఫాలోయింగ్ దాట్. దాన్ని కూడా వ్యక్తిగతంగా ఒకరికి వ్యతిరేకంగానో ఏదో అధ్యక్షులు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన గట్టిగా ఇది చేశారని అదేం చూడాల్సిన అవసరం లే. పార్టీగా ఎస్ 175 టార్గెట్ పెట్టాం, 175 టార్గెట్ పెట్టుకోండి. దానికి అవసరమైన మైక్రో లెవెల్ ప్లానింగ్ ఎట్లా, అలాగే శాసనసభ్యులు ఏం చేయాలి, పార్టీగా అధ్యక్షులు ఏం చేయాలి, ఓవరాల్ ముఖ్యమంత్రి గారు తను చేయాల్సింది తను చేస్తున్నారు, ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది, కాబట్టి మిగిలిన లేయర్స్ అన్నీ ఎక్కడికెక్కడ వాళ్ళు చేయాల్సినవి అనుకోవడంతో పాటు కీ రోల్ ప్లే చేసి రేపు ఎలక్షన్లలో కానీ రేపు గవర్నమెంట్ ఫామ్ చేయడంలో కానీ ముఖ్యమైన కీ రోల్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకు సంబంధించినంత వరకు సహజంగానే మోర్ టెంప్లెట్ డిసైడ్ చేయడము, వాళ్ళ వర్క్కి సంబంధించిన డిసైడ్ చేయడం అనేది ఒక ప్లాన్డ్గా జరుగుతుంది. అందులో భాగంగా జరిగిన దీన్ని ఇది మాత్రమే దీన్ని. సార్ ఈ మార్చ్ ఏప్రిల్ నాటికి సర్వే రిపోర్ట్లు ఏమైనా వస్తాయి సార్? వస్తుంటాయి, కంటిన్యూస్ వస్తుంటాయి. మా ఇప్పుడు ఏ పార్టీ అయినా వాళ్ళ దాని స్ట్రాటజీసో ఎలక్షన్ స్ట్రాటజీస్ ఎట్లుంటాయో దానికి ముందు దాన్ని ఫేస్ చేయడానికి అవసరంగా నేను ఇంతకుముందు అన్నట్టు ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి ముందు నుంచి ఎట్లా చేసుకుంటూ వస్తాము.
ఇక్కడ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం ఇప్పటి నుంచి ఏం చేయాలో చేస్తున్నారు అన్నట్లు కంటిన్యూస్ జరుగుతుంటాయి. వాటికి సంబంధించి మార్చిలో వస్తాయి, ఏప్రిల్లో వస్తాయి, మేలో వస్తాయి, వస్తూనే ఉంటాయి. ఏ టైంలో దాని గురించి అప్రాప్రియేట్గా దాన్ని బేస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకోవాలనుకునేది పార్టీ అధ్యక్షులు సుయం గారు ఆయన నిర్ణయించుకుంటారు. చెప్పాము, నిన్న అన్నాం మా నాయకులందరూ కూడా చెప్తున్నారు. అదే ఆయన కోరిక ముందస్తు రావాలని కూడా కాదు, ఆయన తన పార్టీని గ్రిప్లు అట్లే ఉంచుకోవడానికి 4 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరో లీడర్లు కొంత పని చేస్తారనే ఉద్దేశంతో, లేకపోతే 4 ఎక్కడన్నా పోతే కార్యకర్తలు రావడానికి, ఎన్నికలంటే ఎవరికి వాళ్ళకు ఊపు వస్తుంది కాబట్టి దానికోసం ఆయన చేస్తున్నారు తప్ప మా వైపు కానీ ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందస్తు రావడం ద్వారా ఏదో ఇది వస్తుందో లేకపోతే డిలే అవుతుంది ఇంకోటి వస్తుంది అలాంటి అనుమానాలు లేవు. పూర్తిగా 5 ఏళ్ళు దీన్ని ప్రభుత్వాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు. న్యూస్వర్గ సమీక్షలో మీరే క్యాండిడేట్ పనిచేసుకోండి చెబుతున్నారు సార్? ఒక్కొక్క సమీక్ష ఎవరు చెప్పారు? సీఎం గారు చెబుతున్నారని బయటకు వచ్చి చెప్తున్నారు సార్. ఎవరు చెప్పారు? సీఎం గారా? వాళ్ళు ఎవరు చెప్పారు? నాకు ఎవరు చెప్తారు? ఎవరు ఆయన చెప్పిన పేరు చెప్పు, మార్చి చూపిద్దాం, అట్లయితే తెలుస్తుంది కదా. ఎవరు ఎవరు చెప్పారు? నీతో అన్నారా? ఇక్కడ మిడి పాయింట్లో అదే ఎవరు చెప్పు పేరు? ఎందుకంటే చాలామంది చెప్పారు. అదే ఎవరు చెప్పు పేరు? అది చెప్తే తెలుస్తుందిగా. ఎవరు ఎందుకు చెప్తారు? ఎట్లా చెప్తారు? ఏది నువ్వా? కాదు, ఒకవేళ ఎవరైనా చెప్పారనుకో రేపు మళ్ళీ మారకూడదని గ్యారంటీ ఏముంది? ఆయన వాళ్ళు ఎందుకు చెప్తారు? ఒక ఆయన అన్న తర్వాత అన్నా కూడా వాళ్ళు నాయకులా లేకుంటే చిన్న పిల్లల రామచంద్రపురం కానీ కొన్ని అందరూ క్యాండిడేట్లే. ఇప్పుడు ఉండేవాళ్ళు ఆయన ఓపెన్గా చెప్తున్నారు, ఈరోజు కూడా అంటున్నారు, నువ్వు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నాకు మళ్ళీ రావాలి, రావడం కోసం ఇట్లా చేస్తే మీరందరూ వస్తారు, వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ అందరికి చెప్తున్నారు. అంటే రావాలనే కోరిక, మీరు తిరగండి, మీ పిల్లలను తిప్పండి వద్దని లేదంటున్నాడు. ఇవన్నీ ఏంటి పాజిటివ్గా చెప్తున్నారు కదా, దాన్ని బట్టలే చూడాలి, వేరే బుద్ధితో ఇట్లా చూడొద్దు.